వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎంసెట్ 2022 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ బెటర్మెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ ఫేజ్లో నో సీట్ అంటే సీట్ అలాట్మెంట్ కానీ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, షెడ్యూల్ డేట్స్ ఎప్పుడు ఉంటాయనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను క్లియర్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మేజర్గా టూ ఇంపార్టెంట్ పాయింట్స్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందని మనకు తెలియడానికి. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ మనకు ఎప్పటి వరకు డేట్ ఇచ్చారు, 23rd వరకు ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్తో సీట్ వచ్చిన స్టూడెంట్ వీళ్ళందరూ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ డ్రాప్ అవుతారు కదా, సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆ సీట్స్ అన్ని సెకండ్ ఫేజ్కు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే 23rd వరకు కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రాదు. వీళ్ళ యొక్క కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాతే సెకండ్ ఫేజ్, అంటే 23rd తర్వాత మాత్రమే మనకు సెకండ్ ఫేజ్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అది కూడా 23rd తర్వాత కన్ఫర్మ్గా ఉంటుందంటే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా వింటే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. మనకు కౌన్సిలింగ్లో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ అండ్ పిఏ స్టూడెంట్స్. వీళ్ళకు సంబంధించి మనకు ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన మెరిట్ లిస్ట్ రావాల్సి ఉంది. వెబ్సైట్లో మనకి ఇక్కడే అప్డేట్ చేస్తారు. వాళ్ళ లిస్టు వస్తేనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఎందుకు అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ సంబంధించి ఏ ఇయర్ కౌన్సిలింగ్ అయినా, ఏ కౌన్సిలింగ్ అయినా, ఏపీ స్టేట్ అయినా, టీఎస్ అయినా సెకండ్ ఫేజ్లోనే సీట్ అలాట్మెంట్ చేస్తారు వాళ్ళందరికీ వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారం. కాబట్టి కంపల్సరీగా వాళ్ళ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితేనే మనకు సెకండ్ ఫేజ్ ఉంటుంది, తప్ప అప్పటి వరకు ఉండదు. ఇన్ కేస్ 23rd లోపే వాళ్ళ మెరిట్ లిస్ట్ వచ్చారనుకోండి, మనకు 24th లేదా 25th నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. లేదు ఇంకా లేట్ అయిందనుకోండి, వాళ్ళ లిస్ట్ ఎప్పుడు వస్తే 23rd తర్వాత అప్పుడే ఇంకా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ యొక్క లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను. లిస్టు ఎంత త్వరగా వస్తే మన కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ అంత త్వరగా అవుతుంది. థ్యాంక్ యూ.